నేను నిటారుగా కూర్చుండి కన్నులను తేలికగా మూసి ఉంచి పెదవులపై చిరునవ్వుతో ఉన్నాను. ధ్యానం అనేది వేరే ఏది ఉండదు, ఇదే ధ్యానము. ఏది? నేను ఉన్నాను. ధ్యానము ఒక టెక్నిక్ కాదు. టెక్నిక్లు ఏవో ఉంటాయి, ఉపయోగిస్తాయి కూడా, కానీ ధ్యానము టెక్నిక్ కాదు. ధ్యానము స్వరూపము. నేను ఉన్నాను, అది ధ్యానం. మనస్సులో అధికాధికముగా పుట్టే సంకల్పములు, ఆలోచనలు, వాటి నుండి పుట్టే చేష్టలు, ప్రపంచంలో ఉండే శబ్దాది విషయములు, శబ్దము రూపము మొదలైన విషయములు, ఇవన్నీ కలిసి నేను ఉన్నాను అనే ఈ అనుభవం నుండి నన్ను దూరం చేస్తూ ఉంటాయి. అయితే మరి ఏం చేయాలి? చేసేది ఏమీ లేదు, తెలుసుకోవడమే. ఇదిగో ఇది తెలుసుకోండి, నేను ఉన్నాను. ఉండుట నేను ఉండుట ఉండుటయే నేను. నేను అంటే ఉండుటయే. ఇది వచ్చేది కాదు, పోయేది కాదు. ఇది గ్రౌండ్. ఇది పునాది, ఫౌండేషన్. మనస్సులో పుట్టే సంకల్పములు, వాటి నుండి పుట్టే చేష్టలు, కదలికలు, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేను ఉన్నాను
అనేది ఈ సంకల్పముల మరుగున చేష్టల అడుగున వెనుక ఎప్పుడూ ఉంటుంది. అది వచ్చేది కాదు, పోయేది కాదు. సంకల్పములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనకేమీ పేచీ లేదు, అవి వస్తాయి పోతాయి. చేష్టలు ఆ సంకల్పాల నుండే పుడతాయి, వస్తాయి పోతాయి. నేను ఉన్నాను అనేది మార్పు చేర్పు లేని సత్యము. సత్ ఉండుట ఏ సత్యం, సత్ ఏ సత్యం, సదేవ సత్యం. ఈ సంకల్పము ఒక ఆలోచన పుడుతుంది, దాని నుండి ఒక చేష్ట కదలిక, ఒక మాట నోటియందు, ఒక చేష్ట చేతులలో కాళ్ళలో పుడుతుంది. ఇది వర్తమానము. ఆ చేష్ట ద్వారా ఏదో పొందాలి అనుకుంటే అది కర్మ అవుతుంది. నేను ఉన్నాను, అహం అస్మి, అది గ్రౌండ్ పునాది, అది కదలదు మెదలదు. నేను ఉన్నాను, అహం అస్మి. ఓ ఆలోచన పుట్టింది, తెలుస్తుంది, పుట్టినప్పుడు తెలుస్తుంది. ఏదో పొందాలి అనే ఆలోచన, దానికోసం ఏదో చెయ్యాలి అనే ఆలోచన, దాని వెంబడి చేష్ట, ఫలం ఉండదు. ఇవే ఉంటాయి, సంకల్పము చేష్ట ఉంటాయి, ఫలం ఊహల ఎందు ఉంటుంది. ఫలం ఎప్పుడో చూతాము, ఇప్పుడు
ఆలోచన చేష్ట. ఇది కర్మ. కర్మ యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఇలా ఉన్నాయి. ఈ సర్వము నాకు తెలుస్తూ ఉంటుంది, ఇదంతా తెలుస్తూ ఉంటుంది. నేను ఉన్నాను, అహమస్మి. తేడా, నేను ఉన్నాను. అది స్వరూపము. ఇంతలో ఒక కదలిక, సూక్ష్మమైన కదలిక, దాని పేరే సంకల్పము. దాని నుండి స్థూలమైన కదలికలు, చేష్టలు. ఇది యంత్రము. యంత్రములో ఎలక్ట్రిసిటీ ప్రవహించగానే తిరగడం ప్రారంభిస్తుంది. అలాగే ఈ యంత్రంలో సంకల్పం పుట్టగానే చేష్టలు మొదలవుతాయి. ఇదంతా నాకు తెలుస్తూ ఉంటుంది, నేను ఉన్నాను. అహం అస్మి. ఈ తేడా వివేకము. వివేకము తేడా. నేను ఉన్నాను, ఈ యంత్రము, మనస్సు, ఇంద్రియములు, దేహము అనే యంత్రము. ఈ యంత్రమునకు సాక్షిగా అంటే ఆ యంత్రము యొక్క కదలికలను తెలుస్తూ ఉండే నేను. దీని పేరే ఆత్మ బోధ. పుస్తకంలో చదివితే ఆత్మజ్ఞానము అనొచ్చు, తనలో సరిచూసుకుంటే బోధ అవుతుంది. ఆత్మ బోధ.
విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కన్నులను తెరవాలి.